My MLC, she will cooperate. Unlike you, unlike your people. VL Santosh and Todikada, Paisal Wampi, their Swamalan Wampi, Durkipaya, Dagul Baji, Dongavadu. What Dakunadu? Vicharana will step by Dakunadu, Ekano Pandukunadu, Kotukoi, no arrest and Nichkunadu. Mematla Jayam. May Potam Vicharanaka as law abiding citizens of this country. Bharata Prabhutwani, Chattala and Gauravinche Paurulga, Vicharana Khazarautam, Vicharana Edurkuntam. My MLC garu kuda edurukuntaru. విన్నారు కదండి, ఇందులో ఒకటేమో లా అబైడింగ్ సిటిజన్స్గా మా ఎమ్మెల్సీ గారు విచారణ ఎదుర్కొంటారు అని చెప్పి అలా ఎమ్మెల్సీ విషయంలో మాట మాట్లాడాలి. సెలవు విషయంలో సంతోష్జీ గారు పేరెత్తి సంతోష్జీ గారిని బూతులు తిట్టి వాడు వీడు అని మాట్లాడి ఈ రామ్గాడు అకల్ తక్కోడు వీడు మాట్లాడే పెద్ద పెద్ద సూక్తులు చేసేటి అని నపతట్ల పనులు అన్ని సులకుట్ల పనులు. మరి సంతోష్జీ అసలు ఫస్ట్ సంతోష్జీ అంటే ఎవరు తెలుసారా? పోయింది సంతోష్జీ నీకంటే చాలా పెద్దోడు, నీకంటే చాలా ముందు, నీకంటే ఎక్కువ చదువుకున్నాడు. ఆయన ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు, అది కూడా ఇంజనీరింగ్లో కూడా వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇంజనీరింగ్స్ గ్రాడ్యుయేటు. ఆయన జీవితం మొత్తం దేశం కోసం, ధర్మం కోసం, ప్రజాసేవల అంత్యోదయ కోసం పొద్దున రెండు రొట్టెలు, రాత్రి రెండు రొట్టెలు తిని మజ్జిగ దాగి వండుకునేటోళ్ళు. వీళ్ళు తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, పిల్లలు లేరు. దేశ సేవ కోసం అన్ని త్యాగం చేసిన వాళ్ళు సంతోష్జీ. ఆయనని పట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక నిన్ను ఏమనాలనో, నీకంటే బుడదల వరలే పందులు కూడా మేలే. ఏమన్నావు? నువ్వంట నీ సెల్లెనాట విచారణ ఎదుర్కొంటారు అని నువ్వే చెప్తీవి. ఆయన విచారణ ఎదుర్కోలే కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు అరెస్ట్ లేకుండా అని. మరి నీ ఎమ్మెల్సీ, నీ చెల్లే ఇలా సుప్రీంకోర్టుకు ఏం చేసిందండి? సుప్రీంకోర్టు పోయి ఏం చేసింది? మహిళని నన్ను ఈడీ ఆఫీసులకు పిలుస్తున్నారు, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వమన్నది. మరి నువ్వు మొన్ననే అన్ని నపతట్లోడా అన్ని నకరాలు మాట్లాడినావు కదా, మరి ఏంటికి పోయినరు? మరి అసలు సుప్రీంకోర్టుకు పోవడము, ఏ కోర్టుకు పోవడము రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, ఎందుకు పోయిందని అడుగుతున్నావు చూడు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది రా బేవకూఫ్. మరి విచారణ ఎదుర్కొంటాం అన్నోడివి, ఇలా వాళ్ళ కోర్టు కూడా మీకేం స్టే చేయలేదు, ఏం లేదు, రేపు విచారణ ఎదుర్కోవాల్సిందే. నీ కళ్ళు ఎంత నెత్తికెక్కినాయంటారా మీకు రామ్గా? మీకో రూలు, మందికో రూలా? అరే నువ్వు పదేళ్ళలో సంపాదించింది దిక్కుమాల సంపాదన నీది, ఆయన ఉన్న పొజిషన్కి ఆయన అనుకుంటే 10 రోజుల్లో సంపాదించడని. వాళ్ళ గురించి మాట్లాడే ముందు ప్రపంచంలో అతిపెద్ద సంస్థల త్యాగమూర్తులు ఉన్న సంస్థల త్యాగం చేసిన వ్యక్తి ఆయన. నేను ఏం తిట్టినా ఆ తిట్టునే తిట్టినట్టు, అంత గలీజ్గా నేను. ఇక నెక్స్ట్ ఇక వస్తున్నావు? అరే మరి మీ చెల్లెలు వస్తున్నది కదా, నువ్వు నీ క్యాబినెట్ అందరు వేసుకొని వస్తున్నావా? మళ్ళీ వస్తారా తెలంగాణ ఇచ్చిపెట్టి? గాలిమోటర్ ఎక్కి వస్తారా బిడ్డ? ఇంకోటి చెప్తున్నా అందరికీ, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి, ఇవాళ రేపు ఎయిర్పోర్ట్లల్లో ఉన్నాయి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు. వచ్చిండ్రా ఊకూకి వచ్చిండ్రా అనుకో, మీ జీవన్ రెడ్డి మా అదే మా జిల్లా ప్రెసిడెంట్, మీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఎన్నిసార్లు గ్రాండ్ యాత్ వేయండు, పార్క్ యాత్ వేయండు కూడా వెళ్తుందా? అన్ని లింక్ అవుతాయి, ప్రపంచంలో ఉన్న కెమెరాలు అన్ని లింక్ ఉన్నాయి. ఇవాళ రేపు
ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నాకు తెలిసి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు నేను పట్టుకున్నదనుకో నువ్వు దుబాయ్ ఎన్నిసార్లు పోయినావు లండన్ ఎన్నిసార్లు పోయినావు ఓలతోటి పోయినావు అన్ని వెళ్తాయి నేను ఆ ప్రశాంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి ఈ రామ్ గానికి మన గంగుల కమలాకర్కి ఈ సుంటోళ్ళకి అందరికి చెప్తా ఉన్నా మా ప్రశాంత్ రెడ్డి ఏడేడకి వెళ్ళి గంజాయి దందా చేస్తాడు ఎవడోడు ఏ దేశానికి వేయండు ఏమేం పెట్టుబడులు వచ్చిండు ఆ కెమెరాలన్నీ లింక్ ఉన్నాయి ఊకే రాకుండ్రు వెనుక గాలి తిరగకుర్రి పని చేసుకోరాడ తెలంగాణలో అయినా మీరు కూడా ఒకసారి వస్తారు రెండుసార్లు వస్తారు మూడోసారి తీసుకుపోర్రా పోయి అంటారు లోపలికి వేసారు ఊకే మాకెందుకు వచ్చింది ఎన్నిసార్లు తిరుగుతాం మేము అంటారు ఇక కవిత గారు మీరు 33% రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ రియలేదు రౌండ్ టేబుల్ స్క్వేర్ టేబుల్ ఏదో పెట్టింది కదా మూడు గంటలకి రౌండ్ టేబుల్ దేనికోసం 33% రిజర్వేషన్ కోసం మళ్ళీ అడుగుతున్నా మీ అయ్యా క్యాబినెట్ లో ఎంత రిజర్వేషన్ ఉన్నారు మహిళలకు ఇప్పుడు మొన్న మీ అయ్యా మాట్లాడుకుంటా నెక్స్ట్ టైం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి టికెట్ అన్నాడు మరి 33% ఉన్నాయా అలా ఎందుకు నవ్వుతున్నారండి తెలంగాణ సమాజం దేశంలో ఉన్న ప్రజలందరూ నవ్వుతున్నారు 33% నీకు షేర్ ఉన్నది ఏంది అది ఏం కంపెనీ ఇండో స్పిరిట్ ఏంది జానీ వాకర్ పింక్ లేబుల్ తయారు చేస్తుందా ఏం చేస్తుంది పింక్ లేబుల్ అని కొత్తగా చేస్తారట వీళ్ళు జానీ వాకర్ పింక్ లేబుల్ ఏమి జోకర్ అయిపోయావమ్మా నువ్వు మీ అయ్య దగ్గరకు 33% కేబినెట్ల మంత్రుల్ని పెట్టమను 119 నియోజకవర్గాల 33% మహిళలకు ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయండి అవన్నీ ఏం లేవు కానీ ఈడ వచ్చేసి సర్కసు రౌండ్ టేబుల్ ఆ టేబుల్ ఈ టేబుల్ అనుకుంటా టైం వేస్టు అవన్నీ చేసి మీ నాయన తోటి ఇవన్నీ చేపించి అప్పుడు వస్తే అప్పుడు నువ్వు చేసే ప్రయత్నానికి ఏమైనా అర్థం ఉంటుంది ఇంకోటి అంటే ఏంది ఇది జెండర్ డిస్క్రిమినేషన్ ఉండొద్దని కొట్లాట అన్నట్టే కదా మళ్ళీ అలా కోర్టుకు ఎందుకు పోయింది జెండర్ డిస్క్రిషన్ కోసం పోయిందా మొగలు పోతురు కదా ఈడీ ఆఫీస్కి మళ్ళీ స్పెషల్ ఎందుకు మరి ఒక దిక్కేమో డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ కొట్లాడుతున్నది ఇంకో దిక్కేమో డిస్క్రిషన్ అడుగుతున్నది చెప్పండి మీరే చెప్పాలి న్యాయము అసలు ఆమెకి ఏం కావాలి మందికో న్యాయము మానకో న్యాయమా నేను మళ్ళీ చెప్తున్న కేబినెట్ వాళ్ళందరికీ తెలంగాణలో ఉన్న మంత్రులకి ఎమ్మెల్యేలకి ఊకూకే రాకుండ్రి ఈ కెమెరాలు పట్టుకుంటే మీ ముఖాలని మీరు ప్రపంచంలో ఏడేడో తిరిగినారు అన్ని లింక్ అవుతాయి టక్కన ఎక్కడ ఏ ఏజెన్సీ ఆఫీస్లో కంప్యూటర్లో పాప్ అవుతాయో తెలియదు మళ్ళా వాళ్ళు ఎందుకు ఏమిటి ఎలా అని అడిగితే గుర్తులేదు తెలియదు ఐ డోంట్ నో అంటే నడవదు కాబట్టి ఎవడి పని ఆడు చేసుకోరు గమ్మున మేడం వస్తుంది రేపు ఇంటరాగేషన్ అవుతుంది ఆ తర్వాత దేవుడు తెలుసు అంటే పార్టీ బ్యాన్ చేసిందా ఆ పోకుర్రా ఏమైతే ఏం నష్టం లేదు అటు తెలంగాణ భవన్ పోకపోతే ఏం కాదు ఏం నష్టం లేదు అదే పెద్ద ఆడికి పోయి చూడబుద్ధి కాకుండానే ఉంటాయి ఏమున్నాడ ఎందుకు అవసరం లేదు ఈ అహంకారం అన్నది తెలంగాణ సమాజం గత 9 సంవత్సరాల నుంచి చూస్తున్నది 9 సంవత్సరాల నుంచి ఇదే అహంకారం చూస్తున్నది ఇదే అహంకారానికి విరుద్ధంగా తెలంగాణ సమాజం ఓటయ్యబోతా ఉంది అప్పుడు నెత్తికెక్కిన కన్నులు భూమి మీదకి వస్తాయి రిజల్ట్ తర్వాత దొంగలంతా దోపిడీదారులంతా ఒకటై ఈడీ ఆఫీస్కి కేడీలందరూ పోతున్నారు కేడీలందరూ ఒక దగ్గర చేయమే ఈడీ ఆఫీస్కి పోతున్నారు నవ్వుతారు సంజయ్ గారి పైన మీ కామెంట్ తర్వాత సీనియర్ నేత చాలా మంది సీనియర్ నేతలు కూడా ఒకరిద్దరు బయటకు వచ్చి కూడా పరోక్షంగా సంజయ్ గారిని విమర్శిస్తారు ఎట్లా చూస్తారు సార్
నేను అవన్నీ చూడాను.